హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను సంజూలి వెళ్తున్నాను, అది షిమ్లా దగ్గరలో ఉంది. నేను ఎందుకంటే మాల్ రోడ్లో స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇదే నాకు నియరెస్ట్ స్టాప్ అన్నమాట, ఇక్కడ నుంచి నేను కుఫ్రి వెళ్ళడానికి. సో నేను ఇక్కడ బస్టాప్లో దిగాను, ఇక్కడ అడిగితే కిందకు నడుచుకొని వెళ్తే అక్కడ బస్టాప్ ఉంటుంది, అక్కడ నుంచి ఢిల్లీ చౌక్కి వెళ్తే ఆ ఢిల్లీ చౌక్ నుంచి నాకు డైరెక్ట్గా కుఫ్రీకి బస్సు అయితే ఉంటుందని చెప్పారు, అందుకని కిందకు వస్తున్నాను బస్టాప్కి. ఇది నా లాస్ట్ వీడియో కంటిన్యూషనే. మీరు నా షిమ్లా వీడియో చూస్తే నేను జాకు టెంపుల్ దగ్గర ఎండ్ చేశాను కదా, ఆ టెంపుల్ అవగానే నేను ఇక్కడ స్టార్ట్ అయిన ట్రిప్. ఇది ఢిల్లీ చౌక్ అయితే వచ్చాను, ఇక్కడ నుంచి ఒక 30-40 మినిట్స్ పడుతుంది మన రూమ్కి అయితే కుఫ్రి. కుఫ్రి ముందు మీకు గ్రీన్ వ్యాలీ అని అంటారు, ఇదే గ్రీన్ వ్యాలీ. గ్రీన్ వ్యాలీ అంటే ఏం లేదు, మొత్తం ఇటు అటు రెండు కొండలు కూడా మొత్తం ఈ చెట్లు చూశారు కదా, ఆ కొండ కనిపిస్తుంది సేమ్, అలాగే రెండు పక్కల ఉంటాయి, అదే గ్రీన్ వ్యాలీ. బాగుంటుంది అన్నమాట. బస్సు అయితే సెట్. ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఎవరిని అడిగినా మనకు చెప్తారు ఏమి ఎక్కాలి ఏది మారాలి అంటే, చిన్నది మనకి హిందీ అర్థమై ఉండాలన్నమాట. మరి అసలు రాకపోతే కష్టం, ఎందుకంటే అందరికి ఇంగ్లీష్ రాకపోవచ్చు. మనకి ఏదో కొంచెం అలాగ ఊరి పేర్లేని అర్థమవుతే కొంచెం హిందీ చదవడం వచ్చు కాబట్టి ఆ బస్సుల మీద పేర్లు చదవగలను, అది కొంచెం మనకైతే హెల్ప్ అవుతుంది. నేను ఎందుకు ఇటు వెళ్తున్నానంటే నేను హాస్టల్లో ఉన్నాను కదా షిమ్లాలో, ఇది కూడా హాస్టలరే. ఇది వింటర్లో అయితే టాప్, ఇక్కడ కుఫ్రి ఖాళీ ఉండదు అసలు. ఒకసారి ఆ వ్యూ కూడా పిచ్చి పిచ్చిగా ఉందని ఇంకొచ్చాను. ఫస్ట్ దిగ్గానే రెస్టారెంట్ కనిపించింది, పీకీస్ అని, మన రూమ్ పక్కనే ఉంది. ఫస్ట్ తినిందాము, ఉదయం నుంచి ఏం తినలేదని లోపలికి వచ్చాను. ఇంకా ఒక పక్క మనకి ఫుడ్ వెయిటింగ్, ఈ పక్క నుంచి వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది, ఫుల్ సాటిస్ఫై. ఇలాంటి వ్యూ మనకి కనిపించదు పైకి వెళ్ళినా సరే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను వచ్చింది, పొగలు వస్తున్నాయి వేడివేడిగా ఈ చల్లు. బయట ఎండగా ఉంది కానీ చల్లగానే ఉంది గాలి గట్ట, అదిరిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. పిక్స్ మొత్తం మన ఇక్కడ కుఫ్రీవి. ఇదే నా రూము, -2లో ఉన్నాను నేను, అంటే గ్రౌండ్ నుంచి కిందకి. మనకి హాస్టలర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మన బెడ్ కంఫర్ట్ కానీ బాత్రూమ్ కానీ అంతా సెట్, అసలు హీటరు హీట్ వాటరు అన్నీ. ఎవరు మనకి 500 అలా పడుతుంది అన్నమాట ఎక్కడ తీసుకున్నా మ్యాక్సిమం. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు వింటర్లో మాత్రం పక్కా ప్లాన్ చేయాల్సిన ప్లేస్ ఇది. హాస్టల్ మొత్తం అదే, హాస్టల్ మొత్తం చూద్దరు. మనం -2 కదా, ఫస్ట్ పైకి వెళ్దాం. మనకి పైన రూఫ్ టాప్ కూడా ఉంది, దీనికి రూఫ్ టాపు, దాని కింద డైనింగ్ హాలు, అదే క్యాఫ్టేరియా, ఆ కింద రిసెప్షన్, ఆ కింద రూమ్లు అన్నమాట. హాస్టల్ అయితే ఫుల్ సాటిస్ఫై, డిస్పాయింట్ అయితే చేయదు. మనకు సోలో ట్రావెలర్స్కి ఇది ఇండియాలో ఉన్నాయి బోల్డ్ ఫ్రాంచైజీలు, కానీ ఈ హాస్టల్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది. ఇదిగోండి ఇదే రిసెప్షన్ ఏరియా. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి మన పీకీస్ రెస్టారెంట్, ఆ పక్కనే హాస్టలర్. హెచ్పిలో హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడే బస్సు ఆపుతారు, నేను అని వెళ్ళాలి. కానీ నిన్న బస్సులో మనకి స్టాండింగ్ అయిపోయింది 1.5 అవర్ నాన్ స్టాప్, దానికి తోడు ఘాటీలు ఇటు అటు తిప్పేసరికి మనకి ఫుల్ హెడ్ఏక్ అదో రకం అయిపోయింది. అందుకనే నేను నార్కండలో ఇంక ఉండిపోదామని ఇక్కడ ఈ రూమ్కి వచ్చేసాను. నిన్న అంతా రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఈ హెడ్ స్టమక్కి ప్రాబ్లం ఉందంటే ట్రావెలింగ్లో చాలా కష్టం, ఎందుకంటే మనం ఓవర్ ఫుడ్ అన్నమాట, బిర్యానీలు గట్ట తినకూడదు, లో ఆయిల్ కొంచెం క్వాంటిటీలు, ఎక్కువ ఎక్కువ కుమ్మేయడాలు గట్ట చేయకూడదు, అస్సలు రిస్క్. పద్ధతిగా తింటే నీట్గా మన ట్రావెలింగ్ కొనసాగుతుంది, లేకపోతే ఇలా బ్రేకులు తీసుకుంటాం. ఇది నార్కండల హాస్టలర్, అది ఇది 3వ హాస్టలరు.
ఇంక ఇదే లాస్ట్. ఇప్పటి నుంచి ఇంక వేరే ఆటల్లో వేరే ఫ్రాంచైజీలు ఉంటాయి కదా, గోస్టాప్స్, మ్యాడ్ ప్యాకర్స్, ఆటల్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హాస్టలర్స్ మనం మూడు ఆటల్లో స్టే చేసాం. చూడండి, అసలు డైరెక్ట్ నేను కసోల్ వెళ్ళాలి అలాంటిది, మరి ఇంక ఈ బాధ వల్ల మనం ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. ఇంక డైరెక్ట్ కసోల్ ఇక్కడ నుంచి బయలుదేరాక అక్కడ రూమ్లో అడిగితే మీరు డైరెక్ట్ షిమ్లా వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ షిమ్లా అంటే 50 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. ఎందుకు మనం ఇలాగే వెళ్దాం, రిస్క్ చేద్దాం అంటే డైరెక్ట్గా అనీకి ఒక బస్సు ఉంటుంది, అనీ నుంచి మీకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కసోల్ అని చెప్పారు. ఇదిగోండి బస్సు అయితే మనం ఎక్కేసాం, వెళ్తున్నాం. లొకేషన్లు అయితే బాగానే కనిపిస్తున్నాయి, కానీ రోడ్లు కొంచెం ఘోరంగా ఉన్నాయి. ఈ నార్కండ నుంచి ఇటు సైడ్ అనీ కాసి అంత బాగాలేదు. ఏదైనా బస్సు ఫ్రీగా ఉంది మనకి, కంఫర్ట్గా, అంత ఇరుక్కు కూడా లేదు, ఖాళీగా. నైట్కైనా కసోల్ వెళ్ళిపోతే హ్యాపీ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మనం జస్ట్ కుఫ్రీ వ్యూ కోసం అని వచ్చాం. అలాంటిది ఈ రూట్లో డైవర్ట్ అయిపోయాం, ఎందుకంటే షిమ్లా నుంచి అసలు వరస్ట్ రూట్ అన్నమాట ఈ రూట్ మాత్రం. అనీటు నార్కండ ఈ జిబి రోడ్డు, షిమ్లా నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి ISBTకి వెళ్ళిపోతే న్యూ బస్ స్టాండ్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా షిమ్లా తీసుకుంటే మీకు మంది మేంచి వెళ్ళిపోద్ది. అలాగా మందియే బెస్ట్ రోడ్ అన్నమాట. మీకు మనాలి వెళ్ళాలనుకుంటే అదే మనాలి కూలు ఏదైనా, ఎందుకంటే వన్స్ ఇట్ సైడ్ వచ్చే దొరికిపోయినట్టు, లేకపోతే రెకాంగ్ పోయి స్పిటీ కజా తాబో ఆ రోడ్డు కూడా సూపరే. మీకు స్పిటీ కవర్ అవుద్ది. ఫస్ట్ టైం హిమాచల్ వచ్చాక మీల్స్ తింటున్నాను, బాగానే ఉంది 100 రూపీస్కి. ముందుకెళ్ళి కొద్ది రూట్ ఇంకా భయంకరంగా తయారవుతుంది, మరి చిన్నదైపోయింది రోడ్డు. ఇప్పుడే మనం డౌన్ దిగామన్నమాట, స్ట్రైట్ వెళ్ళిపోతే రెకాంగ్ పే మనం అక్కడ కొంచెం కిందకి లెఫ్ట్కి వచ్చాం. ఇప్పుడు ఈ రోడ్డు మళ్ళీ మనకు విముక్తి కలగాలంటే మనం అనీ దాటి జిబి దాటి అట్టన్నల దగ్గర అక్కడ తేలుతాం అన్నమాట బయటికి. మళ్ళీ ఈ పక్కన హైలైట్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఇటు వచ్చానా, ఇక్కడ నుంచి ఇంకా ఏ రోడ్డు మనం వెళ్ళినా మన పక్క నుంచి పారుతూనే ఉంటాయి నదులు. ఇక్కడ ఏవో పెద్ద పెద్ద జంక్షన్ లాగే ఉంది. వీడియో అయితే మస్ అవ్వద్దు, ఇంకా బోల్డ్ ఉంది దీంట్లో కంటెంట్, ఇంకా మీకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. వీడియో ఫుల్గా పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తే. ఇది లుహ్రి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నుంచి ఇంకా కొంచెం రోడ్లు బాగానే ఉంటాయని మరి అనిపిస్తుంది. బ్రిడ్జ్లు చిన్న చిన్న ఉన్నాయి, కరెక్ట్ బస్సు దూరి అంతే దూర్ చేస్తున్నారు ఈ బస్సులు. షిమ్లా దగ్గర స్టార్ట్ అయిన ఘాట్లు మళ్ళీ మనం హిమాచల్ ప్రదేశ్ దాటి వరకు ఈ ఘాట్ రోడ్లు అయితే ఆగవు, ఇటు అటు అటు ఇటు అలా తిరుగుతూ ఉండడమే మన పని బస్సులో. అదేటి మీరు అనుకోవచ్చు, బస్సులో ఉన్నాడు కదా ఇటలకు వచ్చేసాడు ఈ బ్రిడ్జ్ని రికార్డ్ చేస్తున్నాడని. ఇది పెద్ద లాంగ్ స్టోరీ చెప్తాను, ఫస్ట్ కంటిన్యూ చేద్దాం వీడియో. ఇది నెక్స్ట్ క్లిప్ ముందు పెట్టాను. ఇక్కడ నుంచి మరీ వరస్ట్గా తయారైంది రోడ్డు, ఏదో ఒకటే వెళ్తుంది పెద్దదైతే వెహికల్, ఇంకోటి అంటే ఎక్కడో దగ్గర సైడ్ చూసుకొని వెళ్ళిపోవడమే. ఇది బాగా డేంజర్ రోడ్లాగా ఉంది. ఈ రూట్లోకి వచ్చాం మనం, మరి బస్సులో కూర్చోవడమే కదా, అని వెళ్ళిపోయి అని నుంచి మనకి డైరెక్ట్ బస్సు దొరికితే హ్యాపీగా నైట్కి కసోల్ వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా స్టంట్లు అయితే మరి చెప్పలేము. స్టంట్ స్టార్ట్ అయిపోయింది. రోడ్డు బ్లాక్ అంట, 5 కిలోమీటర్లు నడాలి. అందరూ నడుస్తున్నారు, మరి ఇంక నేను బస్సులో కూర్చొని ఏం చేస్తా, నేను స్టార్ట్ అయ్యాను అర్థం. 5 కిలోమీటర్లు అంటే ఇంచుమించు 1/2 అవర్ పడుతుంది నడడానికి. ఎండ ఒకటి కుమ్మేస్తుంది. త్రీ కిలోమీటర్ల పైన నడిచాం, ఇంకో 1.5 km. మెయిన్ లగేజ్ ఎక్కువ ఉంది, వెయిట్, అదే బాధ. చూడండి ఎంత కష్టపడి అని బస్ స్టాప్కి అయితే నడుచుకొని వచ్చాను. తీరా ఇక్కడ చూస్తే ఇవాళ బస్సులు ఏమీ లేవంట, ఇంకా రేపు తెల్లవారు 9 ఉందంట కూలీకి బస్సు. ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటివే స్టంట్లు
తీరా అక్కడ క్యాబ్ అడిగాను, ఆడ 2000 అన్నాడు 20 కిలోమీటర్లకి. అంటే డైరెక్ట్ నేను కూలుకు అడగలేదు, జీబీ ఉంది 20 km ఎక్కడి నుంచి, ఆ జీబీలో పో నైట్ స్టే చేద్దాం, ఎందుకు మళ్ళీ జర్నీలు చేయకూడదు, నైట్ జర్నీలు చాలా రిస్క్ అమ్మా చేయకూడదు, డైరెక్ట్ బస్సు అయితే పర్లేదు కానీ ఇలా చిన్న చిన్నవి చేయకూడదు, అందుకని నేను జీబీ వెళ్ళిపోదాం రూము. ఇక్కడ చూశాను రూమ్లు అనీలో కానీ ఏం లేవు, క్యాబ్లు 2000 అంటున్నారు. తీరా అలా నడుచుకొని వెళ్తుంటే అక్కడ వచ్చి ఆడే 1000కి దించుతాను అన్నాడు. సరే కదా 1000 అన్నాడు కదా అని ఓకే అంటే ఒక పావు గంట వేరే వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు. తీరా ఆడు చూసారా మనం బ్రిడ్జ్, ఎక్కడ బ్రిడ్జ్ అది, 15 కిలోమీటర్లు నేను నడిచింది, మళ్ళీ నాకు చూపించాడు సినిమా మొత్తం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటాక వాళ్ళని దింపి మళ్ళీ ఇదిగోండి చీకటి చేసాడు నాకు. ఇదేదో షార్ట్ కట్ అంట, నేను జీబీకి మధ్యలో చిన్న సందు ఉంటే తోసాడు. ఇవి మరీ డెడ్లీగా ఉన్నాయి రా బాబు, రోడ్లు పక్కనే లోయల్లాగా ప్యాక్ ప్యాక్ అయిపోతుంది. ఫస్ట్ ఈ రూట్ అయితే ఇంక రాకూడదు రా బాబు, ఇంకెప్పుడు వచ్చిన హిమాచల్ అయితే ఇటుపక్క చూడకూడదు. ఇంకా వింటర్లు అయితే ఇవన్నీ మంచి ఏరియాలే కానీ రోడ్లు డేంజర్గా ఉన్నాయి ఫుల్గా చూడండి. వీడి షార్ట్ కట్ అని వచ్చి అసలు కారు అన్నీ ఎరగొట్టేస్తున్నాడు ఫుల్గా. అసలు ఆడి సొంత కారైనా ఎక్కడ దుబ్బుకొచ్చాడో తెలియట్లేదు ఫుల్గా. ఇంకా నాన్ స్టాప్ దడదడ దడదడ ఆడించేస్తున్నాడు కారుని అయితే. కానీ అసలు వీడు ట్యాక్సీ వాళ్ళకి అయితే మాత్రం ఇక నాన్ స్టాప్ సరైన బిజినెస్ చేస్తున్నారు. ఏంటి 100 కిలోమీటర్లు దింపితే 3000 4000 ఇంక డిస్కౌంట్లు కూడా ఉండవు. పోనీలే అందరూ ఇంక 2000 అంటే ఇది 1000 అన్నాడు మనకి, కొంచెం ఇంక మరి అందరి మీద నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇంక మనం బేరం కూడా ఆడలేదు. డైరెక్ట్ చెలో అన్నాను, నాకు 2 గంటలు లాస్ చేసాడు అదే చుట్టూ తిప్పి. మరి ఇంకా అలాంటివి అవుతుంటాయి, 1 అవర్ పడుతుంది జీబీ. ఇంకా ఈ రోడ్డు ఎక్కితే అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ పడుతుంది. పైన మీకు కనిపిస్తుంది కదా అది లైట్ ఏం కాదు, మూను ఫుల్ మూన్ డే అనుకుంటాను, ఇవాళ అదిరిపోయింది మూన్ అయితే మాత్రం. దానికి తోడు ఈ కొండ టాప్కి వచ్చాం మనం. చెత్త రోడ్ ఫస్ట్ మిస్ అయ్యి మనం మంచి రోడ్డుకి ఎక్కితే బాగుంటుంది, నాన్ స్టాప్ షేకింగ్ అయిపోతుంది లోపల. ఇప్పుడు వచ్చాం రూమ్కి, 12 స్టార్ట్ అయితే ఇంచుమించు 7 అవర్స్ 8 అవర్స్. వీళ్ళకి కిచెన్ ఇంకా అవైలబుల్గా లేదంట, 200 మీటర్స్ వెళ్తే అక్కడ దొరుకుతుంది అంట ఫుడ్. ఇప్పుడు ఆ చీకట్లో సింగిల్గా వాకింగ్ ఇవ్వాలి. ఇన్ని కష్టాలు పడి వచ్చినా ఇలాంటిది ఏదో సెటప్ ఉంటే మాత్రం కొంచెం సాటిస్ఫై అవుతాను అన్నమాట. ఇదిగోండి ఆ పక్కనే ఫైర్ క్యాంపు, ఆ పక్కనే చిన్నది పాస్ అవుతుంది వాటర్, ఆ సౌండ్ వస్తుంది. వెళ్ళాను ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి, 300 మీటర్లు నడుచుకొని ఆ ముందుకి వెళ్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదన్నాడు, వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. ఫుల్గా ఆయిల్, అసలుకే మనకు బాగాలేదు, ఆయిల్ వేసి తెచ్చాడు, 2 స్పూన్లు తిని వదిలేసి వచ్చివలసి వచ్చింది. రేపు కలుద్దాం మార్నింగ్. ఇదే మన రూము, 12 బెడ్స్ ఉన్నాయి కానీ ఈ ప్రస్తుతానికి ఎవ్వరు లేరు రూమ్లో, 3 ఉన్నారు కానీ వెళ్ళిపోయారు, మనం ఇంక వెళ్ళిపోవాలి రెడీ అయ్యి. మనకు బస్ టైము ఇది, మార్నింగ్ మీరు నేను నైట్ చూడలేదు కదా, ఇది లొకేషను, ఆ కింద ఫైర్ క్యాంపు, ఆ పక్కన సెటప్పు. జీబీ కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట, వింటర్లో అయితే అసలు ఇంకా వేరే లెవెల్ క్రేజ్ ఇక్కడ. ఎందుకంటే ఈ పక్కనే మినీ థాయిలాండ్, వాటర్ ఇంక ప్యూర్ క్రిస్టల్ బ్లూ కలర్లో ఉండి అదిరిపోద్ది అసలు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు టూరిస్టులు, మనకి బయటికి వెళ్తే కనిపిస్తారు. ఇదిగోండి టూరిస్ట్ బస్సులు. నిన్న నైట్ ఈ రూట్లోనే మనం అలా తినడానికి వెళ్ళాము, చీకట్లో ఒక్కడనే నడుచుకొని. పర్లేదు మనకు అలవాటే కాబట్టి మనం పెద్ద పట్టించుకోము. ఇదిగోండి ఈ రూట్లోనే ఇలాగ నడుచుకొని వెళ్తే అక్కడ మీకు లైన్ కేఫ్లు కనిపిస్తే కానీ ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం. ఈ వేరే నెక్స్ట్ లెవెల్ రేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ, ఇంకా వేరే లెవెల్గా. ఇంకా మెను వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన రేటు పెట్టుకుంటే ఎవడ అడగడం అన్నట్టు పెట్టేశారు. ఇంకా మన బడ్జెట్లో మనం తినాలి, మరి నచ్చిందే తినడం అలా పెట్టుకోకుండా బడ్జెట్ చూసుకోవాలి. ఎందుకంటే మన ఫుల్ బడ్జెట్ ట్రిప్పు, ఎంత మనం సేవ్ చేస్తే అన్ని డేస్ మనం ఇంకా తిరుగుతాం. అందుకని ఈ రూట్లో నైట్ నడిచాను, బాగానే పర్లేదు మనకు అలవాటు ఇలాంటి చీకట్లు గట్ట. బ్రిడ్జ్ ఇది అలా ఏదో ఒకటి, మనకి ఈ రోడ్లు పక్కనే ఉంటున్నాయి, ఏటు ఈ నదులన్నీ ఆ పక్కనే సెట్ చేశారు అన్నమాట రోడ్లన్నీ.
వాటర్ అయితే మంచి ఇక్కడ తాగేస్తారు ఇలా నీళ్ళు నీట్గా కొలైల్లో పెట్టుకొని ఇంక మనకి రెస్టారెంట్లో కూడా ఇవే పట్టిస్ తెచ్చి పెట్టేస్తారు. అమ్మయ్య ఇన్నాళ్ళకి మనాలి బోర్డు గట్ట కనిపించారా బాబు. నేను అక్కడి నుంచి బంజర్ చూడండి. హైలైట్ ఏంటంటే నేను ఎంత కష్టపడి డైరెక్ట్ బస్సు ఉంటుందంటే మళ్ళీ డైరెక్ట్ బస్సు లేదు. అక్కడి నుంచి బంజర్ 8 కిలోమీటర్ల బస్సు ఎక్కితే ఆ బంజర్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది మనాలికి. కానీ మనం మనాలి కాదు కదా, కసోల్ మధ్యలో బంతర్ ఉంటుంది, అక్కడ దిగాలి. ప్రస్తుతానికి అయితే మళ్ళీ బ్లాక్, ఇది కామన్ అనమాట, ఇక్కడ ఫుల్ కామన్ అనమాట. బ్లాక్లు అయిపోవడం, అలాగే కూర్చొని ఉండడం, ఇంక బ్లాక్ అయితే చాలు బస్సులోంచి దిగిపోతారు, ఏదో ట్రైన్ చూడండి ఆపుతాడు మధ్యలో. అలాగే ఈ హిమాచల్లో ఈ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కామెడీ అనమాట. అసలు ఇప్పుడు చాలాసేపు జర్నీ అయ్యింది, 1 గంట, మధ్యలో మనకు 1/2 గంట బ్లాక్ ఒకటి కదా, బ్రిడ్జ్ ఏదో దాటుతున్నాం. వాటర్ అయితే మాత్రం మంచి క్లియర్గా ఉంది, బాగుంది. ఏటో కసోలు ఇవాళనే వెళ్తానో లేదో డౌట్గా ఉంది. ఇదే ఫస్ట్ టన్నెల్ నాది. ఆ టన్నెల్ అని మనకు మంది నుంచి మనాలి కులు ద్వారా అని కూడా అంటారు ఈ టన్నెల్ని. ఫస్ట్ టన్నెల్ కదా ఇదే, చీకటి అయిపోయిందని చూస్తే టన్నెల్లో ఉన్నాం. ఈ టన్నెల్ మనకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అంటే ట్రైన్లో దూరం కానీ టన్నెల్లో బస్సుల్లో తక్కువ కదా మనం. అనే ఉంది ఫస్ట్ ఆ బంజర్ వెళ్ళి ఏమైనా తినాలి ఆ బంతర వెళ్ళి, ఎందుకంటే మనకి ఒకటి ఆకలి ఒకటి గుద్దేస్తుంది. అక్కడ తినేసి ఇంక బస్సు ఎక్కితే కసోలే డైరెక్ట్. ఏటో కసోలు ఇన్ని రోజులు పట్టేస్తుంది మనం డైరెక్ట్గా. అసలు షిమ్లాలో బస్సు ఎక్కుంటే డైరెక్ట్గా దిగిపోదు వెళ్ళి కసోలు. మరి ఇంకా మనకి కుఫ్రి దాన్ని పెట్టుకున్నాము, పెద్ద కుఫ్రి అయిపోయాం మనం. మరి ఇంకా చెప్పాను, మన రూమ్లో ఉన్నారు కదా వాళ్ళకి చెప్తే ఫుల్ అడ్వెంచర్ బ్రో ట్రావెలింగ్ అంటున్నారు. కానీ మరి ఇంకా నడిచినోడికే కదా బాధ, ఊరికే నడిస్తే వేస్ట్ కదా. ఏమైనా హైకింగ్లు అంటే పర్లేదు కానీ ఊరికే నడాల్సి వచ్చింది చాలా. అయిపోయింది మన మొత్తం తినడం అయిపోయింది, కసోల బస్సు ఎక్కడం అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కసోల రోడ్లే. ఈ రోడ్లు కూడా అంతే చిన్న చిన్నవే, ఏదైనా పెద్ద బండి వస్తే సైడ్ ఇచ్చిడివే. ఇక్కడ కూడా పక్కనే పాస్ అవుతుంది. ఇదే మన లాస్ట్ బస్సు కసోల్కి. అమ్మయ్య కసోల్ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాను, ఇదైతే కన్ఫామ్. కానీ మనకి ఎంత అయింది, మనం చాలా బస్సులు మారాము 3 రోజుల జర్నీ, ఇంచుమించు 450 అయింది అనమాట. అంతే ఐఆర్సిటీసీ మరి మనకు కొంచెం రీజనబుల్లే. అక్కడక్కడ సరైన ఘాటీలు అయితే కొంచెం రేటు పెరుగుద్ది, కిలోమీటర్లు తక్కువ ఉన్నా కానీ వెరీ రీజనబుల్. నన్ను అడిగితే 400 అంటే అసలు మనం డైరెక్ట్ రాజమండ్రి అలాంటి వాటికి కూడేస్తున్నారు ఇప్పుడు 400 అలాంటిది. మనకి దానికి తోడు మనం ఎక్కడ స్టే చేసాం, ఫస్ట్ కుఫ్రిలో స్టే చేసాం, తర్వాత నార్కండ, తర్వాత జిబి. 4వ రోజు వస్తున్నాను కసోలు. నేను నైటే వచ్చాను కసోలు, కానీ వేరేది బుక్ చేసుకున్నాను నేను హోపర్సే. కానీ నన్ను ఇదని చెప్పి పంపించారు, ఏదో ఒక కారణం ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మాత్రం అసలు వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై, ఎందుకంటే నా పక్క బెడ్ బెంగళూరు రోడ్ తగిలాడు. బెంగళూరు రోడ్ బండి మీద వచ్చేసాడు సోలో ట్రిప్ అంట, రేపు మంచి ప్లాన్ వేసాడు. నా నెక్స్ట్ వీడియో అదే అదిరిపోతుంది. మీకు ఇప్పుడు వచ్చి మామూలు బస్సుల్లోంచి ఏడుతూ వస్తారు రూట్లు, అది సరిగ్గా ఉంటుంది అంట ఘాటి. అందుకని బైక్ మీంచి ఇంకా అదిరిపోయేలా షూట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో అదే మనాలి తర్వాత ఫస్ట్ మలానా వీడియో చూద్దురు. బాగా వచ్చింది వీడియో అయితే. ఈ హాస్టల్ మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ లో ఉంది చూడండి. మరి ఇంకా నాకు ఇప్పుడు టైం దొరికితే అప్పుడు అప్లోడ్ చేయడమే, ముందు ఎడిటింగ్ కదా మనకి. లేట్ ఎందుకు అయిపోయిందంటే మరి ఇంకా నాన్ స్టాప్ మీకు చూస్తున్నారు కదా మీరు, అసలు బ్రెయిన్ పనిచేయదు. ఇలాగ ఒకటి దెబ్బ తగలదు ఒక దెబ్బ. కసోలు అయితే వచ్చాను కదా, ఇక్కడ నుంచి ఇంకా తిరగడానికి ఖాళీ లేదనమాట. ఇంక నాన్ స్టాప్ తిరగడమే, ఇంకా లేగడం తిరగడం, అందుకని లేట్ అయింది. ఇంకా మ్యాక్సిమం నేను బే పెట్టడానికే చూస్తున్నాను వీడియోలు, మరి ఇంకా లేట్ అయిపోతున్నాయి. ఇది హూపర్స్ కదా, నేను చెప్పడం మర్చిపోయాను, జిబిలో మ్యాడ్ ప్యాకర్స్లో ఉన్నాను. ఇది నా 3వ ఫ్రాంచైజు స్టేయింగ్లో. ఇది 3 బాగున్నాయి, ఇక్కడ కేఫ్లు కూడా ఉంటున్నాయి వీళ్ళకి. కానీ పక్కనే మనకు కసోల్ 99 అని రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంటే ఇక్కడ మనకు ఫుడ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్.